హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వాట్సాప్లో వచ్చిన కొత్త అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా మన ప్రొఫైల్ పిక్ని ఎవరికైతే కనిపించకూడదు అనుకుంటామో వాళ్ళకి మాత్రమే కనిపించకుండా సెట్ చేసుకోవచ్చు. స్టేటస్లో మనకు ఎలాగైతే ఆప్షన్స్ ఉన్నాయో సేమ్ ఆప్షన్స్ ప్రొఫైల్ పిక్లో కూడా వచ్చాయన్నమాట. దీనికోసం రైట్ సైడ్లో 3 డాట్స్ పైన క్లిక్ చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. తర్వాత అకౌంట్స్లోకి వెళ్ళి ప్రైవసీలోకి వెళ్ళండి. ఇక్కడ ప్రొఫైల్ ఫోటో అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మనకు 4 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్ క్లిక్ చేసి మీరు ఎవరికైతే మీ ప్రొఫైల్ పిక్ కనిపించకూడదు అనుకుంటున్నారో వాళ్ళ కాంటాక్ట్ని సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, వాట్సాప్ వాయిస్ మెసేజ్లో కొత్తగా వచ్చిన అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా మనకు వాయిస్ మెసేజ్ వచ్చినప్పుడు ఆ వాయిస్ మనం వినకపోతే ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది అన్నమాట. మనం ఆ వాయిస్ని వింటే కనుక అది బ్లూ కలర్లో కనిపిస్తుంది. అలాగే ఇంతకుముందు వాయిస్ మెసేజ్ ఒక సింగిల్ లైన్లా కనిపించేది, కానీ ఇప్పుడు మనకు వేవ్ ఫామ్స్లో కనిపిస్తుంది. దీని ద్వారా వాయిస్ ఎక్కడెక్కడ రికార్డ్ అయ్యింది అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు. అలాగే ఇంతకుముందు వాయిస్ మెసేజ్ వచ్చినప్పుడు 1x స్పీడ్లో మాత్రమే వినేవాళ్ళం. ఇప్పుడు వచ్చిన అప్డేట్లో 1.5x 2x స్పీడ్ వరకు వినొచ్చు అన్నమాట. ఇంతకుముందు వాయిస్ వినేటప్పుడు సగం విని బ్యాక్ వెళ్తే ఆ వాయిస్ ప్లే అయ్యేది కాదు, కానీ ఇప్పుడు మనం వాయిస్ వినేటప్పుడు బ్యాక్ వెళ్ళినా మనకు పైన ఆ వాయిస్ అనేది ప్లే అవుతూ ఉంటుందన్నమాట. అలాగే మనం వేరే వాళ్ళతో చాట్ చేస్తూ కూడా ఆ వాయిస్ని వినొచ్చు. కావాలంటే మనం ఇక్కడ పాస్ చేసుకోవచ్చు, అలాగే క్లోజ్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మనం వేరే అప్లికేషన్ని ఓపెన్ చేసి మళ్ళీ వాట్సాప్లోకి వచ్చినా మనం ఇంతకుముందు ఎక్కడి వరకు అయితే వాయిస్ విన్నామో మళ్ళీ అక్కడి నుంచే ప్లే చేసుకోవచ్చు. నెక్స్ట్, వాయిస్ మెసేజ్లో వచ్చిన మరొక ఫీచర్ ఏంటంటే, ఇంతకుముందు మనం ఎవరికైనా వాయిస్ మెసేజ్ సెండ్ చేసే ముందు మనం రికార్డ్ చేసిన వాయిస్ని వినలేము. ఒకవేళ వినాలంటే సెండ్ చేశాకే ఆ వాయిస్ని మనం వినేవాళ్ళం. అలా కాకుండా ఇప్పుడు వచ్చిన అప్డేట్లో మనం వాయిస్ రికార్డ్ చేసేటప్పుడు ఇక్కడ మనకు పాస్ చేసుకొని మనం రికార్డ్ చేసిన వాయిస్ని ప్లే చేసుకొని వినొచ్చు. ఇంకా వాయిస్ని యాడ్ చేయాలంటే మళ్ళీ వాయిస్ దగ్గర క్లిక్ చేస్తే ఇంతకుముందు రికార్డ్ అయిన వాయిస్కి కంటిన్యూగా రికార్డ్ అవుతుందన్నమాట. ఒకవేళ నచ్చలేదు అనుకుంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు, బాగుంది అనుకుంటే అప్పుడు సెండ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.